నిన్న ఢిల్లీలో ఎన్నికల కమిషన్ ను కలిసి రైతులకు యాసంగి పంటకు ఇవ్వాల్సిన రైతు బంధు డబ్బులు ఆపాలని ఎన్నికల కమిషన్ కు వారు ఫిర్యాదు చేయడం చూస్తూ ఉంటే రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎంత వ్యతిరేకత ఉంది రైతుల పట్ల వాళ్ళకు ఎంత కన్సర్న్ ఉందనేటువంటిది ఇయాల రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైతా ఉంది రైతు బంధు పథకం అనేది ఒక కొత్త పథకం కానే కాదు గత 6 సంవత్సరాలుగా రైతు బంధు పథకం ఈ రాష్ట్రంలో నడుస్తూ ఉంది ఇప్పటివరకు 11 సార్లు 11 విడతలుగా దాదాపు 75,000 కోట్ల రూపాయలు నేరుగా రైతులకు నగదు బదిలీ చేసిన అతి పెద్ద పథకం ఈ దేశంలో రైతు బంధు పథకం నాకు తెలిసి ఒక రైతులకు ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున నగదు బదిలీ చేయలేదు రైతు బంధు సృష్టికర్త కేసీఆర్ గత ప్రభుత్వాలు రైతుల దగ్గర నీటి తీరువాను వసూలు చేశాయి కరెంటు బిల్లులు వసూలు చేశాయి రైతు చేత పన్నులు కట్టించుకున్నారు కానీ రైతుకే తిరిగి డబ్బులు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ ఒకే ఒక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దేశానికి ఒక కొత్త దశ దిశను చూపిన నాయకుడు కేసీఆర్ ఇక్కడ కేసీఆర్ గారు రైతు బంధు ప్రారంభించినకనే కేంద్ర ప్రభుత్వం కూడా కాపీ కొట్టి పిఎం కిసాన్ సన్మాన్ నిధి అనే కార్యక్రమం తెచ్చింది ఇవాల అనేక రాష్ట్ర ప్రభుత్వాలు రీజనల్ పార్టీస్ గాని జాతీయ పార్టీలు గాని తెలంగాణ తరహాలో రైతు బంధు పథకాన్ని దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తా ఉన్నారు అయితే ఈ రోజు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి ఒక విషయం అర్థమైపోయింది వాళ్ళు ఏం చెప్పినా రైతులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు వాళ్ళు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా ఈ రాష్ట్రంలో పెన్షన్దారులు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో 69 లక్షల మంది రైతులకు ఇవాల నగదు బదిలీ కింద రైతు బంధు పథకం అమలవుతా ఉంది 69 లక్షల మంది రైతులకు రైతు బంధు అవుతా ఉంది సో ఈ 69 లక్షల మంది రైతుల పట్ల వీళ్ళంతా కేసీఆర్ దిక్కున్నారు ఈ రైతులంతా బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆ రైతుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తా ఉంది కుట్రతో వ్యవహరిస్తా ఉంది అందుకే రైతు బంధు రైతులకు సకాలంలో దక్కద్దని ఒక ప్రయత్నం ఇయాల కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు కనబడతా ఉంది అసలు సోయుండే చేస్తున్నారా మీరు కొత్తగా వచ్చేదా ప్రతి వానకాలం రైతు బంధు ఇచ్చినాం ప్రతి యాసంగి పంట ముందు రైతు బంధు ఇచ్చినాం వీళ్ళ పరిస్థితి చూస్తా ఉంటే రేపు ఆసరా పెన్షన్లు కూడా ఆపమంటారేమో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆపమంటారేమో కేసీఆర్ కిట్ ఆపమంటారేమో మేము పిల్లలకు పెట్టే ఉదయం పూట అల్పాహారం ఇద్దాం అనుకున్నాం టిఫిన్ అది కూడా ఆపమంటారేమో ఇక అన్నీ ఆపమనేటట్టే ఉన్నారు వీళ్ళు ఇదే ఒక పార్టీ చేయాల్సింది మేము ఇంతకంటే బాగా చేస్తామని చెప్పండి ఇంతకంటే బాగా ఏదైనా రాష్ట్రంలో చేస్తే మేము చేస్తామని చెప్పండి కానీ రైతుల తెరు వస్తే మాత్రం కబర్దార్ అని చెప్పి నేను రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతులు మరి మీ డిపాజిట్లు గల్లంతు చేస్తారు జాగ్రత్త అని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా ఇలా రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది కేసీఆర్ మేము ఎన్నికల్లో మీలాగా ఓట్ల కోసం హామీలు ఇచ్చి మాట దప్పేటోళ్ళం కాదు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మేము 2014 ఎన్నికల్లో ఓట్ల ముందు రైతు బంధు ఇస్తామని చెప్పలేదు కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పలేదు కేసీఆర్ కిట్ ఇస్తామని చెప్పలేదు రైతు బీమా ఇస్తామని చెప్పలేదు చెప్పకపోయినా ప్రజలకు ఏం కావాలనో ఆలోచించి చేసిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం 2017-18 లో మేము రైతు బంధు ప్రారంభించి 11 సార్లు రైతు బంధు ఇచ్చాం ఇప్పుడు 12వ విడత రైతు బంధు ఇస్తా ఉంటే రైతులకు డబ్బులు ఇవ్వద్దు ఇది ఆపేయండి అని ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ ఎట్లా లెటర్ ఇస్తుందని నేను అడుగుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎట్లా లెటర్ ఇస్తుందని నేను అడుగుతా ఉన్నా ఇలా రాష్ట్రంలోని రైతులందరూ గమనిస్తూ ఉన్నారు కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం ఆనాడు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంటు చేసింది కాంగ్రెస్ పార్టీ 2009 ఎన్నికల మేనిఫెస్టోలో పగటి పూట 9 గంటలకు ఉచిత విద్యుత్ ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ 9 గంటలు కాదు కదా 3 గంటలు కూడా ఇవ్వలేదు పగటి పూట గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంటు ఇదే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ఏమని మాట్లాడారు మా నాన్న చనిపోతే బావికాడ స్నానం చేద్దామంటే కరెంటు రాలేదు
కరెంటు కోసం ఎదురు చూసి నెత్తి మీద నీళ్లు జల్లుకొని పోయినా అని చెప్పాడు పిసీసీ అధ్యక్షుడు. సరే ఈ రోజు మాట మారుస్తాడు ఆయన. ఆనాడు బలిదేవత అంటాడు, నేడు దేవత అంటాడు. ఆనాడు ఇటలీ బొమ్మంటాడు, ఇవాళ ఇంకోటి అంటాడు. ఆయన ఇష్టం, ఆయన నోటికి మొక్కాలి. బట్ ఆయన ఏమన్నాడు, ఆ రోజు కరెంటే రావట్లేదు అని మాట్లాడిండు, నెత్తి మీద నీళ్లు జల్లుకొని పోయినా అని మాట్లాడిండు. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఇవాళ కర్ణాటక రాష్ట్రంలో నిన్న కర్ణాటక నుంచి రైతులు వచ్చి గద్వాలలో కొడంగల్లో చాలా నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీని నమ్మొద్దు, కాంగ్రెస్ మమ్మల్ని ఆగం చేసింది, మేము పేనం మీదకి వెళ్ళి పొయ్యబడ్డట్టు అయిందని చెప్పి ఇవాళ కర్ణాటక రైతులు మొత్తుకుంటా ఉన్నారు. ఆనాడు బీజేపీ ఉన్నప్పుడు 8-9 గంటల కరెంటే వస్తుంది, కరెంటు సరిగా రావడం లేదని మేము బీజేపీని ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ 3 గంటల కరెంటు కూడా వస్తలేదని చెప్పి రైతులు బాధపడతా ఉన్నారు. స్వయంగా కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రే చెప్పిండు మేము 5 గంటల కరెంటు ఇస్తామని, 5 గంటలు. మన పిసిసి అధ్యక్షుడేమో 3 గంటలే చాలంటుండు, కర్ణాటక విద్యుత్ శాఖ మంత్రి ఏమో 5 గంటల కరెంటే ఇస్తామని చెప్పిండ్రు. పోనీ ఈ 5 గంటలు కూడా రావట్లేదు. చెప్పింది 5 గంటలు ఇస్తామని, కానీ పరిస్థితి ఏంటంటే ఈ 5 గంటలు కూడా వస్తలేదని లాస్ట్కు మొసళ్ళను తెచ్చి సబ్స్టేషన్లలో విడిచిపెట్టి రైతులు ధర్నా చేస్తూ ఉన్నారు. పురుగుల మంది తాగుతూ ఉన్నారు, సబ్స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. కర్ణాటకలో 3 గంటల కరెంటు కూడా రైతులకు ఇవ్వడం లేదని ఇవాళ ధర్నాలు, రాస్తా రోకోలు, పురుగుల మందు తాగడం, ఎండిపోయిన పంటలతో రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. మొసలిని తెచ్చి సబ్స్టేషన్లో విద్యుత్ శాఖ అధికారుల మీదకి వదిలి తమ నిరసన కర్ణాటక రైతులు చెప్తా ఉన్నారు. మరి ఇలా పిసిసి అధ్యక్షుడు కూడా 3 గంటల కరెంటే చాలంటుండు. ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 దాకా అధికారంలో ఉంటే ఆ రోజు నీళ్ళు ఇవ్వకపోయినా నీటి తీరువా వసూలు చేసినారు, ఆ రోజు రైతులకు కరెంట్ ఇవ్వలేకపోయినారు, రైతు బంధు లేదు, పండిన పంట కొనలేదు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే సకాలంలో అందించే పరిస్థితి లేదు, ఆనాడు మోటార్లు కాలే పరిస్థితి, పగటి పూట కరెంటే లేదు, బావుల దగ్గర రాత్రి పూట పడుకొని పాములు గుట్టి తేళ్లు గుట్టి రైతులు చనిపోయిన పరిస్థితి ఆ రోజు. కానీ ఈరోజు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినాక రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ ఉన్నాం, రైతు బంద్ ఇచ్చాం, రైతు బీమా ఇచ్చాం, సకాలంలో ఎరువులు ఇచ్చాం, పండిన పంట గింజ లేకుండా కొంటా ఉన్నాం, సాగునీటి సౌకర్యం అందించాం, చెరువులు బాగా చేశాం, చెక్ డ్యాములు బాగా చేశాం, రైతును రాజు చేసినాం మేము. ఆనాడు ఈ రాష్ట్రంలో 99 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండితే ఈరోజు 2,48 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండుతూ ఉన్నాయి. దేశంలోనే పంజాబ్ను దాటవేసి వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ 1 అయిందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క కృషి అని చెప్పి చెప్పుకోక తప్పదు. అయితే ఇవన్నీ పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఆనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు చెప్పులు లైన్లో పెట్టి ఎరువు బస్తాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి, కళ్ళల్లో వత్తులేసుకొని కరెంటు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి, వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకొని పెట్టుబడి కోసం అప్పు తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి, పండిన పంట అమ్ముకోవడానికి ఆ రోజు ధాన్యం కొనే దిక్కులేనటువంటి పరిస్థితి. ఇలా పరిస్థితి మొత్తం మారింది. ఎరువులకు ఇబ్బంది లేదు, కరెంటుకు ఇబ్బంది లేదు, పెట్టుబడి సహాయానికి ఇబ్బంది లేదు, పండిన పంట అమ్మడానికి అంతకంటే ఇబ్బంది లేదు. ఏ ఊరికి ఆ ఊరికి ఇలా పండిన పంటను కొనడానికి కొనుగోలు కేంద్రాలు పెట్టి ఇలా పంట అమ్మడానికి గ్రామానికి తంటాలు లేకుండా కాంటాలు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. అంటే ఈరోజు కాంగ్రెస్కి అర్థమైంది, రైతుల గురించి మాట్లాడదామంటే కాంగ్రెస్ హయాములో ఎరువుల తిప్పలు, కరెంటు కోతలు, పెట్టుబడి ఇబ్బందులు, బోరు బావులకు ఇబ్బందులు, ఎన్ని బాధలు, నీరు లేక కరెంటు లేక రైతులు బాధపడ్డ సందర్భాలు ఉన్నాయి. అందుకే ఇవాళ వాళ్ళు రైతుల మీద కక్ష కట్టిండు కాంగ్రెస్ వాళ్ళు. ఈ రైతులు ఎట్లాగో మాకు ఓటేయరని, రైతు బంధు ఇవ్వద్దు అని చెప్పి ఒక కుట్రకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెరలేపింది. రాష్ట్రంలోని రైతులందరూ గమనిస్తున్నారు, తప్పకుండా ఈ రాష్ట్రంలో రైతు బంధు పొందిన 69 లక్షల మంది రైతులు కాంగ్రెస్ పార్టీకి కర్రు గాల్చి వాత పెట్టారు. ఆనాడు ఎకరానికి 8,000 ఇచ్చాడు కేసీఆర్ పథకం ప్రారంభించినప్పుడు, మళ్ళీ గెలిస్తే 10,000 చేస్తామన్నాడు, 10,000 రూపాయలు ఇచ్చాడు కేసీఆర్ గారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం, మళ్ళీ గెలిచేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, ఈ రైతు బంధును ఎకరానికి 16,000 రూపాయలకు పెంచుతామని చెప్పి కూడా మా మేనిఫెస్టోలో పెట్టాం. 8ని 10 చేసినాం, 10ని రేపు తప్పకుండా 16,000 కూడా చేస్తాం.
రైతు బంధు విషయంలో మా కమిట్మెంట్ ఏంటంటే కరోనా వచ్చింది నేను ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాను వాస్తవానికి ఆదాయం తగ్గింది మాకు ఖర్చు పెరిగింది ఖజానాలో డబ్బులు లేవు వానకాలం పంట వచ్చింది రైతు బంధుకు డబ్బులు ఇవ్వాలి మా దగ్గర డబ్బులు లేకపోతే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మీటింగ్ పెట్టేమన్నారంటే సార్ డబ్బులు లేవు ఈసారి టైం మీద రైతు బంధు ఇవ్వలేము 45 రోజులు లాక్ డౌన్ అయిపోయింది ఆదాయం నిల్లు ఖర్చులేమో ఫుల్ ఉన్నాయి సార్ కష్టం సార్ అని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పారు మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు అరే మేమే గరిబోలం రైతులం దొరికినామే ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టు మంత్రుల జీతాలు బంద్ పెట్టు ఉద్యోగస్తుల జీతాలు కమ్మి చేయి రైతులకు మాత్రం రైతు బంధు సకాలంలో పడాల్సిందే అన్నాడు ముఖ్యమంత్రి గారు కరోనా కష్టకాలంలో కూడా రైతులకు డబ్బులు ఇచ్చి రైతు బంధు అందించిన నాయకుడు కేసీఆర్ కానీ కాంగ్రెస్ వాళ్ళు మీరు ఇలా రైతుల మీద కక్ష కట్టి ఎన్నికలు వచ్చినా ఇప్పుడు యాసంగి పంటకు రైతు బంధు ఇవ్వద్దు అన్న నీతి కాంగ్రెస్ పార్టీది కరోనా వచ్చినా రైతు బంధు ఇచ్చిన నీతి కేసీఆర్ దైతే ఇవాళ ఎన్నికలు వచ్చినాయి రైతు బంధు ఇవ్వద్దనేటువంటి ద్వంద్వ నీతి ఇవాళ ఎన్నికలు వచ్చినాయి అనే ఒక కుటిల నీతి రైతు పట్ల కక్షపూరితమైన నీతి ఇవాళ కాంగ్రెస్ పార్టీది అంటే ఇది ఇవాళ రాష్ట్రంలో రైతులు గమనిస్తూ ఉన్నారు అంటే ఇంకో విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి పొరపాటున్నో గ్రహపాటున్నో కాంగ్రెస్ పార్టీ కానీ వస్తే రైతు బంధుకు వీళ్ళు రామ్ రామ్ చేస్తారు రేపు వీళ్ళు మళ్ళీ 3 గంటల కరెంటే ఇస్తారు ఇవాళ పీసీసీ అధ్యక్షుడే చెప్పిండు 3 గంటలు చాలు 3 ఎకరాలు వాడుతుంది అన్నాడు పక్కన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది 8 గంటలు కాస్త 3 గంటలు అయిపోయింది కర్ణాటకలో ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 3 గంటలే ఇస్తున్నది పీసీసీ అధ్యక్షుడు చెప్పకనే చెప్పిండు 3 గంటలు చాలంటుండు రేపు తెలంగాణ రైతుకు కూడా 3 గంటలు వచ్చే ప్రమాదం ఉన్నది దీన్ని రైతు సోదరులందరూ కూడా గమనించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఈ రకంగా ఇవాళ మేము రైతుల పట్ల ఇంత నిజాయితీతో ప్రవర్తిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ రైతులకు ఒక శత్రువుగా మారినటువంటి పరిస్థితి ఆనాడు రైతు ఆత్మహత్యలకు పురిగొల్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మీ హయాంలో రోజు ఆత్మహత్యలే ఉంటుండే కాంగ్రెస్ హయాంలో కరెంటు రాక నీళ్లు రాక పెట్టుబడి లేక రోజు రైతు ఆత్మహత్యలు ఉండే కానీ ఈరోజు రైతులు కొద్దిగా బాగుపడతా ఉంటే రైతుల పరిస్థితుల్లో మెరుగైతా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఇలా వాళ్ళ మీద పగబట్టినట్టు చేస్తూ ఉంది కక్షపూరితంగా ఈరోజు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిండ్రు రైతు బంధు దండగా అని మాట్లాడిండు చూసుంటారు వీడియో వచ్చిందా మీ అందరికీ చూపించమంటారా షుడ్ ఐ షో చూపించమంటారా ఆయన ఇందాకనే ఒక వీడియో వచ్చింది నాకు రైతు బంధు ఇది దుబారా చేస్తున్నారు రైతు బంధు దండగా అనే రీతిలో ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీడియో ఒకటి వచ్చింది మీరు కూడా దయచేసి దాన్ని చూస్తే మంచిది రైతు బంధు పథకంలో ఒకటి ఒక ఫార్మర్స్ ఇన్పుట్ సబ్సిడీ పథకం మొదలు పెట్టాడు ముందుగా ఆశ్చర్యకరంగా తెలంగాణ ప్రజల అమూల్య సొమ్ము మనం పన్నుల ద్వారా కట్టే పైసలని కేసీఆర్ గారు మన పైసలు దుబారా చేస్తున్న విషయం తెలంగాణ సమాజం మొత్తం గమనించాలి రైతు బంధు దుబారా అంటారేనా ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో రైతు బంధు బంద్ చేయాలంటాడు మాజీ పీసీసీ అధ్యక్షుడేమో రైతు బంధు దుబారా అంటాడు అంటే వీళ్ళు ఏందన్నట్టు రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే 3 గంటల కరెంటు రైతు బంధుకు రామ్ రామ్ ఇది వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు కదా స్వయంగా ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడేమో ఎన్నికల కమిషన్ దగ్గరికి పోయిండు రైతు బంధుని ఆపుండ్రి అంటుండు మాజీ పీసీసీ అధ్యక్షుడేమో రైతు బంధు రూపంలో కేసీఆర్ గారు రైతులకు ఇచ్చే డబ్బు దుబారా అంటాడు ఆయన ఇగో ఇది కాంగ్రెస్ పార్టీ నీతి ఇదా మీరు చెప్పదలుచుకున్నది అంటే మీరేం చేయరు రైతులకు కేసీఆర్ గారు చేస్తే దాన్ని మీరు ఆపే ప్రయత్నం చేస్తారు కుట్రలు చేస్తారు కర్ణాటక రైతుల పరిస్థితి ఏమైంది అలా మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు కాలేదు రైతులను రోడ్డుకి ఎక్కించిండ్రు లాస్ట్కు మొసళ్ళని తెచ్చి సబ్స్టేషన్లు ఇచ్చే పరిస్థితి పాపం కర్ణాటక కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళ పరిస్థితి ఆగమైపోయింది మీ పుణ్యమాని ఇవాళ ఆగమైపోయింది ఒక్కసారి అవకాశం ఇయ్యింది ఒక్కసారి అవకాశం ఇవ్వమంటుండ్రు మీకు 11 సార్లు అవకాశం ఇచ్చినా రైతుకు నయా పైస ఇవ్వలేదు కానీ మేము మాత్రం 11 సార్లు రైతు బంధు ఇచ్చాం 11 సార్లు మీకు అవకాశం ఇస్తే నయా పైస ఇవ్వని చరిత్ర మీది 2 సార్ల ప్రజలు మాకు అవకాశం కల్పిస్తే 11 సార్లు రైతు బంధు ఇచ్చినటువంటి చరిత్ర
ఇవాళ మా బీఆర్ఎస్ ప్రభుత్వంది, మా కేసీఆర్ది. ఇవాళ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులకు రైతుల మీద ఏమన్నా కొద్దిగా ప్రేమ ఉంటే వెంటనే ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి ఉత్తరాన్ని ఉపసంహరించుకోండి. తెలంగాణ రైతులకు చెంపలేసుకొని ముక్కు నాలుకు రాసి తెలంగాణ రైతాంగానికి తెలంగాణ సమాజానికి తప్పు చేసినమని క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇది అకలున్నోళ్ళు చేసే పని, అయితే ఎవరన్నా రైతు బంధు ఆపమంటారండి? ఇజ్ ఇట్ ఎ న్యూ స్కీమ్? ఇజ్ ఇట్ ఎ న్యూ ప్రోగ్రామ్? ఆర్ వీ గివింగ్ ఫర్ ద ఫస్ట్ టైం? ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రోగ్రామ్. దీన్ని దళిత బంధు ఆపుండ్రి, రైతు బంధు ఆపుండ్రి, గొర్రెల పంపిణీ ఆపుండ్రి. ఎందుకండి మీకు అంత భయం? మీరు ఏం చేసినా మీరు అధికారంలోకి వచ్చేది లేదు. మా అంటే మీరు ఆపితే ఏం ఆపుతారు? ఒక నెల రోజులు ఆపుతారు కావచ్చు రైతు బంధు. డిసెంబర్ 3 తర్వాత మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే ఖచ్చితంగా. ఇంకా 10,000 కాదు, రేపు ఇచ్చేది మా మాట ప్రకారం 16,000 రైతు బంధు పథకం ప్రారంభమవుతుంది. మీరు ఆపితే ఒక నెల ఆపుతారు కావచ్చు, మీ కుట్రలు ఒక నెల రోజులు చేస్తారు కావచ్చు, కానీ డిసెంబర్ 3 తర్వాత ఈ రాష్ట్రంలో తిరిగి మూడోసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారు. మీలాంటి కాంగ్రెస్ బీజేపీలు ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది కేసీఆర్. మళ్ళీ యథావిధిగా రైతు బంధు ఇచ్చి తీర్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.